విస్ఫోటనం భారత్ ని అతలాకుతలం చేసింది. ఇంతలో మర్కజ్ భవనంలో జరిగిన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, ఆ మర్కజ్ భవనంలోకి వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విదేశాల నుంచి వాళ్ళు తీసుకొచ్చిన వైరస్ ని ఆ మర్కజ్ భవనంలో ఉన్న వాళ్ళందరికీ సోకడం, అది మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఇదే ఈ మర్కజ్ భవనంకి ఎవరైతే వెళ్ళి వచ్చారో అదంతా కూడా ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక టెన్షన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఆ మర్కజ్ భవనానికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు, మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు, ఇదే తబ్లిగ్ జమాత్ సంస్థ నిర్వహించిన ఈ ప్రార్థనలు ఎవరు పాల్గొన్నారు ఈ ప్రార్థనల్లో, ఇవంతా కూడా ట్రేస్ చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. అయితే ఈ ఆధ్యాత్మిక సభలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చి ముస్లింలు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఈ సభలో పాల్గొనడంతో వారితో సన్నిహితంగా మెలిగిన అనేక మందికి ఈ వైరస్ సోకింది. ప్రైమరీ కాంటాక్ట్ పద్ధతిలో వందలాది మంది నుంచి వేలాది మందిని విస్తరించాయి అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 100కు పైగా కేసులు, పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఈ మర్కజీ మూలాలతో బయటపడిన ఈ కేసుల సంఖ్య చూస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు కేసుల నిర్ధారణ పెరిగిపోతుంది. ఇక మిగతా రాష్ట్రాల్లో అయితే మరింత ఆందోళన రేకెత్తుంది. పరిస్థితి అదుపులోకి వచ్చేసింది, ఏం భయం లేదు అనుకున్న కొన్ని గంటల్లోనే తెలంగాణలో ఒక్కసారిగా 6 మృతి చెందారు అనే ఒక వార్త మొత్తం ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీని అంతటికీ కారణం ఒక్కటే, అదే మర్కజ్. అంటే ఢిల్లీలోని ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్లో ఒక భవనం పేరు మర్కజ్. ఇప్పుడు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. దీనికి తోడు ఆ సంస్థ ఏదైతే ఉందో తబ్లిగ్ జమాత్, ఈ తబ్లిగ్ జమాత్ అనే సంస్థ నిర్వహించిన ప్రార్థనలు, అంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఈ సంస్థ ప్రార్థనలు పెడుతూ ఉంటుంది. ఏడాదికి ముందే ఈ షెడ్యూల్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు, అక్కడికి ఆహ్వానిస్తారు. అయితే ఇక్కడ ప్రార్థనలకు హాజరైన చాలా మంది కరోనా పాజిటివ్ రావడంతో, హాజరైన వారిలో ఆ లక్షణాలు కనిపించడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక దుమారం అయితే రేగింది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ప్రపంచమంతటా ఈ కరోనా మహమ్మారి చాప కింద నీరులాగా పాక్కుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఇండియాలో మర్కజ్ కేంద్ర బిందువుగా కరోనా వ్యాప్తి మొదలైంది అని చెప్పి ఇప్పుడు నిజంగా ఒక విస్తుగొలిపే ఒక నిజం బయటపడింది. అయితే దీంతో కరోనా విస్ఫోటన సంకేతాలు స్పష్టమవుతున్నాయన్న ఆందోళన కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా నెలకొంది. లాక్డౌన్కు ముందే కరోనా ఆయా రాష్ట్రాలకు మర్కజ్ నుంచి దిగుమతి అవడం గమనించాల్సిన విషయం. అయితే లాక్డౌన్ నిర్ణయంతో పెను ప్రమాదాన్నే దేశం తప్పించుకుంది అని చెప్పి వైద్యులు కూడా చెబుతున్నారు. అంటే ఇది ముందు జరిగింది కాబట్టి, ముందు వెళ్ళి వచ్చేసిన వాళ్ళు, తర్వాత చాలా మంది అక్కడ ఉండిపోయారు. ఆ మర్కజ్ భవన్లో మనం వెళ్తే వేలాది మందిని బయటకు తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళందరూ ఈ లాక్డౌన్ లేకుండా వాళ్ళందరూ గనక తమ తమ స్వగ్రామాలకు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత విస్తృతంగా ఉండేది, మరింత దారుణంగా ఉండేది అనమాట. నిజంగా దాన్ని అరికట్టడం కూడా చాలా కష్టమైపోయేది. అయితే ఇప్పటికే వీళ్ళ సంఖ్య దాదాపు వేలల్లోనే ఉంది, కాకపోతే ఇంకా పూర్తిగా ఇప్పుడు వందల్లోనే బయటపడుతున్నారు. ఎవరనేది పూర్తిగా అంచనా వేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ టెస్టులు చేసిన తర్వాత కూడా ఈ మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళు, ఈ మర్కజ్ భవనంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు అనేది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా దొరికితే గనక అప్పుడు వాళ్ళలోకి టెస్టులు చేసి నిర్ధారణ అయితే కానీ ఈ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉండదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.